కేబినెట్ భేటీ అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జరిగింది. అట్లాగే అనంతపురం జిల్లాలో ఇన్నోవేషన్ యూనివర్సిటీ, బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఒకటి గౌనవారిపల్లిలో ఏర్పాటు అవుతుంది. ఇది గట్టి వ్యాలీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ బెంగళూరుకు సంబంధించిన సంస్థ ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయం చట్టం కింద మరి ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 18-19 విద్యా సంవత్సరం నుంచి ఈ యూనివర్సిటీ ప్రారంభమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ను ఒక నాలెడ్జ్ హబ్గా, ఎడ్యుకేషనల్ హబ్గా రూపొందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ యూనివర్సిటీ పనిచేస్తుంది. సుమారు 102 ఎకరాల్లో 151 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ యూనివర్సిటీ ఏర్పాటయ్యేదానికి మరి వాళ్ళు ప్రతిపాదనలు ఇచ్చారు. ఆ రకంగా వాటికి ఈరోజు మరి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దీంతోపాటు అనంతపురం జిల్లాలో విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి 160 మెగావాట్ల సామర్థ్యంతో మరి దీన్ని ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును స్థానిక అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని, ఆ రకమైన ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఒకటి తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ రకంగా ఈ ప్రాజెక్టు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో స్థానిక అవసరాలకు ఉపయోగపడే విధంగా మరి దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టులో మరి 40 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు, 120 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు కలుపుకొని మరి ఈ స్టోరేజ్ ఎనర్జీ స్టోరేజ్ సదుపాయంతో కూడిన హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఇచ్చారు. వాటికి ఈరోజు మరి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇది రామగిరి, కనగానపల్లి మండలాల్లో అనంతపురం జిల్లాలో ఏర్పాటు కాబోతా ఉంది. అంటే స్టోరేజ్ సదుపాయంతో కూడిన గ్రీన్ ఫీల్డ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ ఏర్పాటులో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ప్రపంచంలోనే ఇది మొదటిది కాబోతా ఉంది. ఆ రకమైన ప్రాజెక్టుకు ఈరోజు మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. అట్లాగే ఇబ్రహీంపట్నం లింగాయపాలెం మధ్య ఫెర్రీ సర్వీసులు, అంతర్గత జల రవాణా అభివృద్ధిలో భాగంగా విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ రాజధాని పరిధిలోని లింగాయపాలెం మధ్య ఫెర్రీ సర్వీసులు నిర్వహించడానికి ప్రైవేట్ ఆపరేటర్కు అనుమతులు ఇస్తూ ఈరోజు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. మరి దీని మధ్య జెట్టీలు ఏర్పాటు చేయడానికి ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ రామారావు గారు ఇచ్చిన మరి అర్జీని పరిశీలన చేసి ఆయనకి ఈ జెట్టీ నిర్వహణకు అనుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే మచిలీపట్నంలో రైతు బజార్ ఏర్పాటుకు మచిలీపట్నం పురపాలక సంఘము అట్లాగే మార్కెటింగ్ విభాగం కలిపి మరి రైతు బజార్ ఏర్పాటుకు కూడా ఈరోజు అనుమతి ఇవ్వడం జరిగింది. నెల్లూరు సమగ్ర భూగర్భ మురుగునీటి పథకాల కోసం హడ్కో నుంచి తీసుకున్న 173 కోట్ల రుణానికి సంబంధించి 2018-19 బడ్జెట్ కేటాయింపు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలపడం జరిగింది. అట్లాగే వివిధ సంస్థలకి మరి భూములు కేటాయించాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 161 ఎకరాల భూమిని నాచు కార్పొరేషన్ స్టీల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయిస్తూ మంత్రిమండలి ఈరోజు మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు మంత్రి కాల్వ శ్రీనివాసులు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుని మిగిలిన వార్తలకు వెళదాం.